ఫ్యాక్ట్లీ తెలుగుకు సబ్స్క్రైబ్ అండి అప్డేట్లు నోటిఫికేషన్ కావాలంటే మాత్రం ఈ బెల్లైకన్ మీద వస్తాను ఏది ఫేక్ ఏది నిజం ఈ వారం ఎపిసోడ్కి మీ అందరికి వెల్కమ్ ఈ వారం మనం మూడు ముచ్చట్ల గురించి మాట్లాడుకుందాం మొదటిది బ్యాంకులు ఇప్పటి నుంచి ఐదు రోజులే పనిచేస్తాయని చెప్పి ఆర్బీఐ ఒక ఆర్డర్ ఇచ్చింది ప్రతి శనివారం సెలవు సెలవుంటుందని చెప్పి ఒక పోస్ట్ బాగా వైరల్ అవుతున్నది ఫైవ్ డే వర్క్ వీక్ అని దీంట్లో ఎంత నిజం ఉందో చూద్దాం అసలు దీన్ని ఫేకా నిజమా తెలుసుకోవాలంటే ఏం చేయాలి ఆర్బీఐ నియంత్రిస్తుంది బ్యాంకులను కాబట్టి ఆర్బీఐ ఆర్డర్ ఇస్తే తప్పితే ఇది అమలు అవ్వడం సాధ్యం కాదు అందుకే ఆర్బీఐ వెబ్సైట్లకు పోయి చూడాలి మీరు ఆర్బీఐ వెబ్సైట్లకు పోయి వెతికితే ఇట్లాంటి ఆర్డర్ ఏముండదు అసలు బ్యాంకులు ఎన్ని రోజులు పనిచేయాలి ఎప్పుడు సెలవు చేయాలనేది రెండు వేల పదిహేనులో లాస్ట్ టైం ఆర్బీఐ ఒక ఆర్డర్ ఇచ్చింది అప్పుడేమన్నది ప్రతి సెకండ్ ఫోర్త్ సాటర్డే హాలిడే ఉంటుంది మిగతా రోజులు బ్యాంకులు పనిచేయాలని చెప్పి చెప్పింది కాబట్టి రెండు వేల పదిహేను టూ ఫిఫ్టీన్ తర్వాత ఆర్బీఐ నుంచి ఈ మ్యాటర్లో ఎటువంటి ఆర్డర్ కూడా లేదు అట్లనే ఒక నాలుగైదు రోజుల ముందు ఆర్బీఐ కూడా క్లారిఫికేషన్ ఇచ్చింది మేము అట్లాంటిది ఏం చేయలేదు పదలని తప్పుదో బట్టి ఇది ఫ్యాక్చువల్గా రాంగ్ అని చెప్పింది సో కాబట్టి మనం ఏం చెప్పొచ్చు బ్యాంకుల పందినాలు ఏం మారతలేవు ఎప్పుడున్నట్టే సెకండ్ అండ్ ఫోర్త్ సాటర్డే వాళ్ళకి హాలిడేస్ మిగతా రోజులు వాళ్ళు పనిచేస్తారు కాబట్టి ఈ పోస్ట్లో ఎటువంటి నిజం లేదు ఇది ఫేక్ రెండోది శోభా రాథోడ్ అనే బంజారా మహిళ రాంచీ జిల్లా కలెక్టర్గా బాధ్యతలు తీసుకున్నదని చెప్పి ఆమె ట్రెడిషనల్ దుస్తులలో బాధ్యతలు తీసుకున్నది కాబట్టి ఇది మొదటిసారి జరుగుతుందని చెప్పి ఒక ఫోటో పెట్టి చాలామంది వైరల్ పోస్ట్ చేస్తున్నారు దీంట్లో ఎంత నిజం ఉందో చూద్దాం మనకు తెలుసు కదా రాంచీ అనేది ఒక జిల్లా కాబట్టి ఆ జిల్లాకు డెఫినెట్గా ఒక అఫీషియల్ వెబ్సైట్ ఉండాలి మీరు గూగుల్లో కనుక రాంచీ అని కొడితే రాంచీ అఫీషియల్ వెబ్సైట్ వస్తుంది ఆ వెబ్సైట్లో మీరు పోతే రాంచీ జిల్లా డెప్యూటీ కమిషనర్ అదే మన కలెక్టర్ను వాళ్ళు డెప్యూటీ కమిషనర్ అంటారు దాంట్లో అసలు శోభారాతోటి పేరు కనిపించేది మహిమాపత్రి అని ఎవరిదో ఒక పేరు ఉంటుంది సో అది అబద్ధమయ్యే ఛాన్స్ ఉన్నది సో కాబట్టి ఇంకా ఏం చేద్దాం ఒకవేళ కలెక్టర్లు అందరు ఐఏఎస్లు కాబట్టి అసలు ఐఏఎస్లలో శోభారాథోడ్ అనే ఎవరన్నా అని ఐఏఎస్ సివిల్ లిస్ట్ అని ఒకటి ఉంటుంది అందులో కూడా మనం వెతుకుతే అసలు శోభారాతోడ్ అనే మహిళ ఉండదు దాని తర్వాత లాస్ట్గా ఈ పోస్ట్లో ఏదైతే ఇమేజ్ ఉన్నదో దీన్ని కనుక మనం గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినట్టు చూస్తే అసలు ఎక్కడనో బంజారా పాటలు పాడుకున్నప్పుడు ఒక తమ్ నేలు వస్తుంది సో దీంతో మనం క్లియర్గా ఏం చెప్పొచ్చు అసలు శోభారాతోడ్ అనే మహిళ ఐఏఎస్ కాదు ఆమె బంజారా దుస్తుల్లో అసలు జార్ఖండ్ కలెక్టర్గా జార్ఖండ్లో రాంచీ కలెక్టర్గా బాధ్యతలు తీసుకోలేదని క్లియర్గా చెప్పొచ్చు ఇంకా కావాలంటే అసలు జార్ఖండ్ డిస్టిక్ కలెక్టర్ అదే డిప్యూటీ కమిషనర్కి ఒక అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ ఉన్నది ఆ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి కూడా ఆయన ఎవరో ఇదే వార్తను ఆయనకు చెప్తే లేదు ఇది ఫేక్ మీరు నమ్మొద్దు అని కూడా చెప్పిండు కాబట్టి దీంట్లో కూడా ఎటువంటి నిజం లేదు ఇది కూడా ఫేక్ మూడవది కెంటో జనీ అనే ఒక వ్యక్తి బీజేపీ తరఫున లోక్సభకు ఏకగ్రీవం ఎన్నికైందని అసలు పోటీ లేకుండా ఎన్నికైండు కాబట్టి బీజేపీ రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎలక్షన్లో తమ ఖాతా వేసిందని చాలామంది ఈ పోస్ట్ వైరల్ చేస్తున్నారు దీంట్లో ఎంత ఉందో చూద్దాం అసలు అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నాయి రెండే రెండు లోక్సభ సీట్లు అరుణాచల్ వెస్ట్ అరుణాచల్ ఈస్ట్ మీరు కనుక ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్కి పోయి ఫామ్ సెవెన్ఏ అని ఉంటుంది సెవెన్ఏ అంటే పోటీ చేసే అభ్యర్థుల పేర్లన్నీ ఇక్కడ ఉంటాయి ఆ మొదటి ఫేజ్ ఎలక్షన్లు అరుణాచల్ ప్రదేశ్లో జరిగినాయి కాబట్టి అక్కడ మొదటి ఫేజ్ ఎలక్షన్లకు ఫామ్ ఏ కనుక చూస్తే ఈస్ట్ ఈస్ట్కు అరుణాచల్ వెస్ట్కు చాలా మంది పోటీ చేసినారు బీజేపీ నుంచి కిరణ్ రిజిజు తపిర్గావని ఇద్దరు కూడా పోటీ చేసినారు కాబట్టి అక్కడ ఎక్కడ కూడా అరుణాచల్ ఈస్ట్లో కానీ అరుణాచల్ వెస్ట్లో కానీ అసలు ఏకగ్రీవంగా ఎన్నికలు జరగలేదు ఎవరు గెలవలేదు అసలు ఎన్నిక జరిగింది మరి కింటో జని అనే వ్యక్తి ఎవరని చూస్తే కనుక అరుణాచల్ ప్రదేశ్లో లోక్సభతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి ఆలో ఈస్ట్ అనే ఒక కాన్స్టిట్యున్సీకి ఎవరు నామినేషన్ వేయలే కాబట్టి ఇక అనే వ్యక్తి అసెంబ్లీకి ఏకగ్రీవంగా ఎన్నికైడు ఆయన అసెంబ్లీకి ఏకగ్రీవంగా ఎన్నికైతే మన వాళ్ళంతా వచ్చి వైరల్గా అసలు లోక్సభకి ఎన్నికైందని చెప్పి బీజేపీ ఖాతా తెరిచింది తప్పి వైరల్ చేస్తున్నారు కాబట్టి దీంట్లో ఎంత మాత్రం కూడా నిజం లేదు కాబట్టి ఇది కూడా ఫేక్ ఇక ఈ వారం టిప్ ఏందో చూద్దాం మీరు కనుక క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే ఈ మూడు వార్తలు ఈ మూడు పోస్టులు కూడా ప్రభుత్వానికో ప్రభుత్వ వ్యవస్థలకు సంబంధించినవి అయి ఉంటాయి కాబట్టి ఇట్లా ప్రభుత్వానికి ప్రభుత్వ వ్యవస్థలకు సంబంధించిన పోస్ట్ వచ్చినప్పుడు అది నిజమా కాదా ఇట్లా తెలుసుకోవాలని చూద్దాం మొదటి టిప్ ఏంటంటే ఆ ప్రభుత్వానికో ప్రభుత్వ వ్యవస్థకు సంబంధించి ఏదో ఒక వెబ్సైట్ ఉంటుంది ఇప్పుడు ఆర్బీఐకి అయితే ఆర్బీఐ వెబ్సైట్ ఉంటుంది అట్లా అని చెప్పి జార్ఖండ్ రాంచీలో అయితే రాంచీకి ఒక వెబ్సైట్ ఉంటుంది అట్లనే కింటోజెని అంటే ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ ఉండదు కాబట్టి అధికారిక అఫీషియల్ వెబ్సైట్కి పోయి ఇది నిజమా కాదా చూసుకోవాలి సర్చ్ చేసుకోవాలి అదొకటి రెండవది ఇట్లాంటి పెద్ద న్యూస్ ఏదైనా వచ్చినప్పుడు ప్రతి ప్రధాన అంటే మెయిన్ స్ట్రీమ్ న్యూస్ పేపర్స్ కానీ టీవీలు కానీ డెఫినెట్గా చెప్తాయి చెప్పకుండా అయితే ఎందుకంటే బ్యాంకులకు ఐదు రోజులు పని దేశంలో ఉన్న అంతే ఎఫెక్ట్ అవుతారు కాబట్టి పేపర్లు రాయాలి టీవీలు కూడా చెప్పాలి మనకి ఎక్కడ కూడా వార్తాపత్రికలు కానీ టీవీలు కానీ చెప్పినట్టు దాఖల లేవు కాబట్టి ఇది తప్పనిసరిగా అద్దమ ఉంటుంది సో ఈ రెండు టిప్స్ మీరు చూసుకోవాలి ప్రభుత్వానికి ప్రభుత్వ వ్యవస్థలకు సంబంధించిన న్యూస్ ఏమన్నా మీ దగ్గరకు వచ్చినట్టయితే అది ఫేక్ నిజమా చూడాలంటే ఫస్ట్ది ప్రభుత్వ వెబ్సైట్లు చూడండి రెండోది అన్ని న్యూస్ పేపర్లు అన్ని దీ వార్తను కవర్ చేసినాయి కవర్ చేసి ఉండకపోతే ఇది అబద్ధమై ఉండొచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఫ్యాక్ట్లీ థ్యాంక్ యూ